శరత్ గారు ఇక్కడ బలవంతంగా స్వాధీనం చేసుకుంది అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాను మీరు ఇప్పుడు మీరు సార్ చెప్పింది వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు మీరు ఏమంటారు అసలు ఏం జరుగుతుందంటారు అక్కడ ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అలాగే తోటి ప్యానలిస్టులకి నమస్కారం అండి సో నవరత్నాలు అని చెప్పి విద్య వైద్యం అని కొన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని విస్మరించి పిల్లలకి కాని ప్రజలకు కాని ఎవరికి కూడా న్యాయంగా చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో చెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు సార్ ఒక చిన్న కరెక్షన్ సార్ నేను ఏమంటానంటే అదే నేను స్పెసిఫిక్ గా ఫలాన్ని విస్మరించాము అని చెప్పండి పాయింట్ వైస్ గా మాట్లాడండి సార్ వచ్చినప్పుడు సార్ నేను మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడాలంటే అబ్జెక్ట్ చేస్తాను రైట్ ఒక్క నిమిషం అండి వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి మీరు బ్లైండ్ చేసేటట్టు మాట్లాడండి శరత్ గారు మీరు మాట్లాడండి ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దానికి మీరు ఇందాకడ ఒకటే ఒక పదం సార్ మీరు ఇందాకడ దమ్ము సత్తా ఉన్న కాలేజెస్ ఏమన్నా ఉంటే స్కూల్స్ ఏమన్నా ఉంటే కానీ కంటిన్యూ చేసుకోవాలన్నారు అటువంటి మాట అనకూడదు ఎందుకంటే ఇది విద్య ఇదేం పాలిటిక్స్ కాదు విద్య గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారము ఏదైనా స్పెసిఫిక్గా ఒక కాలేజ్ కనుక ఓవరాల్గా పర్ఫార్మెన్స్లో కనుక సరిగ్గా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ లేని సమయంలో ఆ కాలేజ్ని మీరు కంట్రోల్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి స్కోప్ అయితే ఉంది కానీ బట్ సబ్సీక్వెంట్గా మీరు ఎంతసేపటికి అన్ని కాలేజెస్ తీసుకుంటామో వాళ్ళ ఆస్తులను తీసుకుంటామని మీరు స్టార్టింగ్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్ దానివల్ల ఏంటంటే అందరికీ కన్ఫ్యూజన్ రావడం కానీ కన్ఫ్యూజన్ వచ్చి మళ్ళీ గవర్నమెంట్తో మనకి ఎందుకులే ఇబ్బంది అనే ఉద్దేశంతో అపోజిషన్ మేబీ స్కూల్స్ వాళ్ళందరూ కూడా కొంతమంది ముందుకు వచ్చిన మాట మాత్రం వాస్తవం కాకపోతే మీరు భయపెట్టి కానీ లేకపోతే కనుక అన్నెసరీగా యాక్టివిటీ జరుగుతుంది సార్ ఈ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్పెసిఫిక్ పర్పస్ మీద మనకి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి ఒకనొక టైంలో కొన్ని అణగారిన వర్గాలకు కానీ లేకపోతే కొన్ని ఓరియంటేషన్ అంటే కొన్ని విలేజెస్లో కానీ కొన్ని స్కూల్స్ దగ్గర కొన్ని సిటీస్లో కానీ ప్రత్యేకంగా కనుక ఎడ్యుకేషన్ రీచ్లో లేని టైంలో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ కొన్ని సంస్థలను తీసుకొని ఎన్జిఓస్ని కానీ లేకపోతే కొన్ని ట్రస్ట్లను కానీ తీసుకొని వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ని ఎన్హాన్స్ చేస్తూ పబ్లిక్కి డెలివరీ చేస్తూ ఉన్నారు బట్ అటువంటి సమయంలో ఈరోజు ఇన్ని రోజుల నుంచి 2 ఏళ్ళ నుంచి మీకు లేనిది కరెక్ట్గా ఎకానమీ ఎప్పుడైతే దెబ్బతిందో ఆ స్థలాల పైన లేకపోతే వాటి ఎగ్జిస్టింగ్ అసెట్స్ పైన మీకు ఓరియంటేషన్ ఉంది కాబట్టి మేము విలీనం చేసుకుంటాం మేము ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు ఓకే సార్ మీరు ఇప్పుడు మీరు విలీనం చేసుకోవాలన్నా ఇంప్లిమెంట్ మీ దగ్గర నుంచే మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఏమిటి ఇబ్బంది అని మీరు క్వశ్చన్ చేశారు నేను చెప్తున్నాను సార్ క్వశ్చన్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఓరియంటేషన్లో వచ్చిందో ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ మీరు చేయట్లేదు టీచర్స్ ట్రైనింగ్ రిక్వైర్డ్ ఏదైతే ఉందో మీరు చేయట్లేదు మీరు నాడు నేడు అనే ప్రోగ్రామ్ పెట్టి ఫస్ట్ టర్మ్లో మీరు 3,000 కోట్లు ఆల్రెడీ ఇనిషియేట్ చేసి ఇన్వెస్ట్ చేసి నాసిరక ఇంప్లిమెంటేషన్ని కొన్నారు ఈరోజు మీరు నాడు నేడులో 3 పెయిర్స్ యూనిఫామ్స్ అని కానీ స్కూల్ షూస్ కానీ స్కూల్ సాక్స్లు కానీ ఇస్తున్నారు బట్ ఈరోజు కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా అయోధ్య నగర్ దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చెప్పులు లేవు షూస్ లేవు సాక్స్లు లేవు బ్యాగ్ కూడా సరిగ్గా సార్ మీరు ఇచ్చిన అసెట్స్ అంతా ఏమైపోయినాయి సార్ మీరు ఇచ్చిన అన్నీ కూడా మీరు పేరుకి ఇంప్లిమెంటేషన్ చేసి 700 కోట్లు 3,000 కోట్లు అనేది మీరు రిలీజ్ చేస్తున్నారే తప్పితే పబ్లిక్ రీచ్లోకి నిజంగా డెస్టినేషన్కి చేరవలసిన పిల్లలకి నిజంగా చేరట్లేదు అదే పరిస్థితి ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ అంటే కనుక స్టాండర్డ్గా కొన్ని ట్రస్ట్లు కానీ కొన్ని సొసైటీస్ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా రూల్స్ అనేది స్పెసిఫిక్గా ఉంటాయి పిల్లలకి డెలివరీ అనేది బాగా జరుగుతుంది అవి కూడా మీరు తీసుకుంటే కనుక మీరు ఆ పిల్లల భవిష్యత్తును కూడా చెడగొట్టేదానికి అవకాశం అనేది ఉంది సార్ ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలంటే కనుక మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు క్లియర్గా మనకి పద్మశ్రీ హరికేల అజబ్బా గారు నా ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఈరోజు ఒక స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తే ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇన్ని ఫండ్స్ ఉండి ఇంత స్కోప్ ఉండి ఇంత అవకాశం ఉండి ఇన్ని ఫండ్స్ అలొకేట్ చేసి కూడా ఒక స్కూల్ని కంటిన్యూ కొత్త స్కూల్ని కన్స్ట్రక్షన్ చేయకుండా ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేస్తూ అలాగే ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా డెవలప్మెంట్ లేకుండా ఎయిడెడ్ స్కూల్స్ని కూడా మార్చుకుంటూ మీరు ఆస్తుల కోసం చేస్తున్నారనే మా ఆరోపణ సార్ ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయంలో 2 విషయాల్లో చెప్పాలంటే కనుక ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫండ్స్ ఉన్నాయి అవి ఇవ్వండి ఇస్తే అవి ఆటోమేటిక్ డెవలప్ అవుతాయి 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది మీకు ఈరోజు ఎందుకు వచ్చింది సార్ ఇంక్లూడింగ్ చెప్పాలంటే కనుక బ్రిటిషర్స్ టైంలో నుంచి కూడా ఈ ఎయిడెడ్ స్కూల్స్ అనేది ట్రస్ట్ల ఫామ్లో కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ మనకి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాటి దగ్గర అన్ని సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్న స్కూల్స్ను కూడా ఈరోజు మీరు బెదిరించి లేకపోతే కనుక భయపెట్టి వాళ్ళకున్న ఆస్తుల్ని మీరు కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంతోనే
మీరు ఇటువంటివి తీసుకొచ్చారు. అంతకి తప్పితే నిజంగా వెల్ఫేర్ చేద్దామని మీరు వెల్ఫేర్ చేస్తున్నారు కాబట్టి మీరు వెల్ఫేర్ చేద్దామని ఈ విద్యా విషయంలో కనుక ఖచ్చితంగా మాత్రం మీరు చేయట్లేదు, పిల్లలను ఇబ్బంది పెట్టాలని అంటున్నారు. అలాగే ఈరోజు పిల్లలు, నిన్న చిల్డ్రన్స్ డే సార్ నిన్న, ఈరోజు పిల్లలే రేపటి పౌరులని మనం చాలా చోట్ల చాలామంది కవులు కానీ చాలామంది చెప్పున్నారు. మీరు పిల్లలకి ఏమి తెలుసు లేకపోతే పిల్లలకి ఎందుకు వచ్చి మాట్లాడిస్తారంటారు. వాళ్ళకున్న బాధని వాళ్ళకున్న కష్టాన్ని వైజాగ్లో ఒక బాబు మాట్లాడిందే మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అక్కడ ఎవరు కూడా ప్రోత్సాహం లేదు బ్యాక్గ్రౌండ్లో. బాబు ఇన్స్టంటేనియస్గా తనకున్న ఇబ్బందులన్నీ కూడా చెబుతూ కన్వే చేస్తూ ఆటోమేటిక్ డెలివరీ చేశారు. దాన్ని మీరు ఎవరో ప్రోత్బలంతో లేకపోతే పార్టీలు మాట్లాడించారు, పార్టీలు చేయించారంటే కనుక మీ అజ్ఞానం అనుకోవడమే తప్పితే, మీ నాయకుల అజ్ఞానం అనుకోవడం తప్పితే చేసేది కాదు సార్. మీ ఈరోజు ఏంటంటే విద్యా వ్యవస్థ పూర్తిగా కోవిడ్ సమయంలో వైద్య వ్యవస్థ విఫలమైనట్టే ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా చేయవలసిన పనులు చేయకుండా అమ్మ ఒడి అని చెప్పి మీరు మనీ డిస్పోజ్ చేస్తామని చెప్పడం కానీ లేకపోతే కాలేజెస్కి ఇవ్వాల్సిన ఫండ్స్ని ఇస్తామని చెప్పి ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీజులు తగ్గించడం కానీ, ఎక్కడైతే మీరు ఫీజులు తగ్గించారో ఆ ఇంపాక్ట్ అంతా టీచర్స్ పైన పడుతుంది సార్. ఆ టీచర్స్ వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోతారు. మీరు వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు 30 ఉంటాయి కనుక ఈ 30 కూడా మీరు విద్యా వ్యవస్థకు కానీ టీచర్స్కి కానీ అడిషనల్ స్టాఫ్కి కానీ లేకపోతే కనుక ప్రైవేట్ టీచర్స్ కానీ ఏ విధంగా కూడా మీరు ఒక మంచి పని ఉపయోగపడే పని మాత్రం మీరు చేయలేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే టీచర్స్లోనే, గవర్నమెంట్ టీచర్స్లోనే చాలామంది కోవిడ్ సర్వీస్ చేస్తూ సుమారుగా 70-80 వరకు చనిపోతే కూడా వాళ్ళకి ఒక్క మెసేజ్ కూడా ఒక మినిస్టర్ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే అసోసియేషన్ దగ్గర నుంచి కానీ వెళ్ళలేదు. అంటే మీరు ఎంతవరకు టీచర్స్ని మీరు కేర్ చేస్తున్నారని మాత్రం ఈ విధంగా ఎగ్జాంపుల్స్ తెలుస్తుంది. ప్లస్ దీనికి తోడు ఎమ్మెల్సీ టీచర్స్ మొన్న లాస్ట్ ఇయర్ ఈ టైంలో జరిగినప్పుడు, ఎలక్షన్ జరిగినప్పుడు పోటాపోటీగా మీరు మీ మనుషుల్ని కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ జరుగుతున్నప్పుడు కానీ, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతున్నప్పుడు కానీ మీ మనుషులు మీరు కర్నూలు నుంచి కడప నుంచి తీసుకొచ్చి వాళ్ళ నుంచో పెట్టి మీరు సీటు గెలుచుకుందామనే అంత ఇంట్రెస్ట్ మీకు నిజంగా టీచర్స్కి కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ పిల్లలకు కానీ చేద్దామని ఆలోచన లేదు. విమర్శలు మీరు అడిగారు కదా, నేను ఇన్ని విమర్శలు చేశాను, మీరు దానికి ఏమైనా ఆన్సర్ చెప్పగలిగితే చెప్పండి సార్.